డాక్టర్ మా ఎలా ఉంది నేను అన్నయ్యను తను పళ్ళు ఎర్రబడ్డాయి ఎవడైనా అధికారం కోసం ఎగబడితే మనం అప్పల్ అప్పలనాయుడు దౌర్జన్యానికి వచ్చిన దాదాగిరికి వచ్చినా నమస్తే మన కళాకారులతో మీనాక్షిరెడ్డి మాటామంతి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మన కర్నూల్ మరో నటుడిని మీ ముందుకు తీసుకొస్తున్నాను ఆయన ఎవరో కాదు మరి ఈ మధ్యనే సినిమాలు లేక అడుగు పెడుతున్నా అలాగే ఈ మధ్యనే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా డిఆర్హెచ్ అని ఒక యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకున్నాడు ఇంకా మరి ఆయన్నే మన దరగయ్య ఆయన్ను మీకు ఈరోజు ఈనాటి కార్యక్రమం ద్వారా పరిచయం చేస్తాను నమస్తే దరగయ్య నమస్తే సార్ జరిగాయా చెప్పండి మనం కార్యక్రమం ప్రారంభించే ముందు ఓకే సార్ కొద్దిగా మీ ఫ్యామిలీ గురించి ఒకసారి చెప్పు ఓకే సార్ నేను నా తల్లిదండ్రులు ఉన్నారు కానీ మా తల్లి చనిపోయింది సార్ ఓకే మా అన్న నేను ఇద్దరు అన్నదమ్ములము ఒక చెల్లి మా చెల్లి మ్యారేజ్ అయిపోయింది ఇక్కడ మా మా మేనమామ కొడుకుకే ఇచ్చాము చేసాము మ్యారేజ్ అయిపోయింది ఎవరికి వాళ్ళు అయ్యి విడిపోయాము ప్రస్తుతానికి మా భార్య నేను మా ఇద్దరు పిల్లలే సార్ ఉండి మీ భార్య ఇద్దరు పిల్లలు అవును సార్ పిల్లలు ఏం చదువుతున్నారు పిల్లలు సార్ ఒకరు జీరో క్లాసు ఒక పాప వచ్చేసి మా పాప ఫోర్త్ క్లాస్ ఓకే ఓకే జరిగా మరి అంటే మీకు ఈ కళారంగం పైన ఎలా ఆసక్తి వచ్చింది ఏమన్నా ఇంతకుముందు చిన్నప్పుడు ఏమన్నా డ్రామాలు వేయడం ఇట్లాంటివి ఏమన్నా చేసావా లేదంటే ఈ షార్ట్ ఫిల్మ్లో ఏ రకంగా ఎంటర్ అయినావు మీరు నేను సార్ ఇవి టీవీలో సినిమాలు చూస్తూ ఆ తెర మీద నేను కూడా కనపడాలా అనే ఇష్టం తోటికే ఎట్లా పోవాలి ఎలా చేయాలి అనే ఆలోచన తోటికే ఈ సెల్లులు అప్పుడు లేకపోయినాయి సార్ అని అప్పుడు దిక్కు తోచగా నా టాలెంట్ నేనే మనసులో అట్లా అని ఈ టచ్ సెల్ వచ్చినాక దేవ దయ తోటికే టిక్ టాక్ వీడియోలు మొదలుపెట్టినాయి సార్ ఆ టిక్ టాక్ వీడియోల ద్వారా చిన్నగా షార్ట్ ఫిల్మ్ చేశాను సార్ ఫస్ట్ షార్ట్ ఫిలిం వచ్చేసి చదువుకున్న జీవితాలు సార్ చదువుకున్న జీవితాల్లో ఒక చిన్న డైలాగు ఇచ్చినాడు మా ఊరి అబ్బాయి హుషేన్ అని డైరెక్షన్ ఆ అబ్బాయి బాగా చాలా బావిస్తాడు ఆ అబ్బాయి పిలిచాడు ఒకరోజు ఇట్లా నేను షార్ట్ ఫిలిం చేస్తున్నాను చేస్తావా అంటే ఓకే చేస్తాను ఇంతకన్నా దృష్టం ఉండాలా అని పోయాను సార్ పోయి చిన్న డైలాగ్ ఇచ్చాడు ఆ డైలాగ్ కూడా ఫస్ట్ కాబట్టి కొంచెం తడ తడబడాను తర్వాత రెండో షార్ట్ ఫిలిం వచ్చేసి మన ప్రాణదానం ప్రాణదానం మాలిక్స్టర్ అంది కొట్టుకుని రెండోది షార్ట్ ఫిలిం తర్వాత మూడోది వచ్చేసి కామెడీగా ఒకటి బిత్రి సత్తి నత్తి అని ఒకటి అంది మూడోది అది మూడు షార్ట్ ఫిల్మ్ మూడు షార్ట్ ఫిలిం చేశాం సరే ఈ మూడు షార్ట్ ఫిల్మ్ లో మొదటిది కావచ్చు ఏదో ఒకటి ఏదన్నా మా ప్రేక్షకుల కోసం ఒక డైలాగ్ చెప్పు నువ్వు అందులో సార్ మొదటిది కావచ్చు ఏదైనా చిన్న డైలాగ్ కానీ ఏదో ఒకటి ఓకే సార్ నేను గుర్తుంటే గుర్తు లేదు సార్ గుర్తు లేదు గుర్తు లేవు కదా ఓకే తర్వాత మరి ఈ పెద్ద మూవీలోకి ఎలా ఎంటర్ అయ్యావు పెద్ద మూవీలోకి వచ్చి ఇక్కడ మన టీజీ కళాక్షేత్రంలో ఇది రంగస్వామి ట్రైలర్ కి అడిషన్ అని పెట్టినారు ఆ అడిషన్కి వచ్చి నేను సెలెక్ట్ అయ్యి చేశాను సార్ రంగస్వామి రంగస్వామి రంగస్వామిలో చేశాం అదే రంగ నేను కూడా ఉన్నాను గమనించాను మీరు గుడికెళ్ళకు వచ్చారు గుడికెళ్ళి వచ్చాను సార్ అక్కడ జరిగింది ఓకే అవును సార్ నిజంగా ఈ రంగస్వామి చిత్రానికి దర్శకత్వం వచ్చిన నరసింహాచారి గారు స్వయంగా రచన దర్శకత్వము అన్ని ప్రొడ్యూసర్ కూడా అంటే కో ప్రొడ్యూసర్ వెంకటేశ్వర్ గారు ఉన్నారు అన్ని తానై ధైర్యంగా తీసిన చిత్రమే రంగస్వామి సినిమా నిజంగా ఆ సినిమాలో అనుకోకుండా చివరి నిమిషంలో నీవే కాదు ఆ రోజు మన మహర్షి గురుస్వామి గారు ఆ రోజు నాకు మీరు ఫోన్ చేసి రమ్మంటే మీ ద్వారా నేను పెద్ద సినిమా సినిమాలోకి వచ్చాను సార్ ఓకే ఓకే కూడా మీ దయతోనే సార్ లేకుంటే లేదు సార్ నేను కళాకారుడుగా రావాలని నా కోరిక అదే చాలా సంతోషం మీ ద్వారా నేను ఇలా ఇలా పెద్ద మూవీలోకి స్థానం సార్ ఆ రోజు అలాగే మన సకారం సార్ గారి బావమార్ది నాగార్జున 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 అబ్బాయి కూడా రావడం జరిగింది మన గురుస్వామి గారు ముఖ్యంగా ప్రత్యేక పాత్రలో గురుస్వామి గారు ఇంకా సకారం గారు మామూలే ఆయన హీరో తండ్రి నేను హీరోయిన్ పాద్రి చేశాము చాలా ఇంకా అలాగే మమత అనే అమ్మాయి వీళ్ళంతా చాలామంది చేశారు ఇందులో అందరు బాగా చేశారు మరి మరొకసారి చెప్పేది ఏమంటే చాలా ఇంటర్వ్యూలో చెప్పాను అయినా కూడా మా ఎమ్మెనూరు నరసింహాచార్య దర్శకత్వంలో వస్తున్నటువంటి రంగస్వామి ట్రైలర్ని మీరు చూడండి యూట్యూబ్ ఛానల్ ద్వారా అలాగే రంగస్వామిలో ఏవి మా బయటి ఇంటిగ్రేషన్ ఛానల్లో ఉంది దాన్ని కూడా చూడండి ఆ తర్వాత త్వరలో విడుదలకు సిద్ధమైనటువంటి రంగస్వామి చిత్రాన్ని థియేటర్లలో చూసి పూర్తిగా సహకారం ఇచ్చి మరి మా రంగస్వామి చిత్ర యూనిట్కి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అంటే ఈ ఈ కార్యక్రమం ద్వారా మరి పోతే రంగస్వామి తర్వాత ఇంకే సినిమాలు చేసావు రంగస్వామి తర్వాత ఇది సిద్ధంగా గట్టు సార్ సిద్ధనగట్టు అది జరుగుతుంది సార్ షూటింగ్ ఒక షెడ్యూల్ అయిపోయింది సిద్ధనగట్టులో కూడా నేను మీరు ఉన్నారు నేను ఉన్నాను నాతో పాటు ప్రయాణం చేస్తా ప్రయాణం చేస్తాం సార్ మీ ద్వారా వచ్చింది కాబట్టి మీ ద్వారానే నేను వస్తున్నా సార్ సిద్ధనగట్టులో కూడా సుమన్ గారితో నాకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఇచ్చారు సార్ మరి నిజంగా సిద్ధనగట్టు కూడా మన కర్నూల్లో మను దర్శకత్వంలో అలాగే జలీల్ నిర్మాతగా ఒక ప్రత్యేకంగా తయారవుతుంది ఈ సినిమా అలాగే మను కూడా ప్రత్యేకంగా ఆయనే రచన డైలాగులు అన్నీ ఇక్కడ రంగస్వాముల నరసింహాచార్యను ఇక్కడ సిద్ధన్నగట్టులో మను గారి అన్నీ తానై మంచిగా రాసుకో రాసుకోవడమే కాదు సుమన్ గారికి కథ చెప్పి ఆయనను మెప్పించి సుమన్ గారిని కర్నూలుకి రప్పించి అద్భుతంగా మన టీజీ భరత్ గారి టీజీ వెంకటేష్ గారి మన అక్కడ టీజీవీ వాళ్ళ దాంట్లో అద్భుతంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు మౌర్యంలో మౌర్యంలో అద్భుతంగా పూజా కార్యక్రమం నిర్వహించి ఆ తర్వాత ఆ రోజు మన గౌరీ వెంకటరెడ్డి గారు కూడా వచ్చారు ఆ రోజు మన గురుస్వామి గారు అందరం అటెండ్ అయ్యాం అంత చాలామంది కళాకారులు కూడా అటెండ్ అయ్యారు మరి ఆ తర్వాత మొదటి షెడ్యూలు గౌరీ వెంకటరెడ్డి గారు పర్మిషన్తో గౌరీ వెంకటరెడ్డి గారి ఇంట్లో మన బ్రాహ్మణ కొట్టుకూరులో మొదలై చాలా అద్భుతంగా మన నరసింహ మేనేజర్ ద్వారా చాలా అద్భుతంగా జరిగింది మొదటి షెడ్యూలు ఇంకా రెండవ షెడ్యూల్కే ఇప్పుడు ఎదురు చూస్తున్నారు వాళ్ళు ఇంకా త్వరలోనే రెండవ షెడ్యూల్ కూడా రెడీ అవుతుంది మరి ఈ చిత్రం కూడా మళ్ళా సిద్ధన్నగట్టు సుమన్ గారి ఔదార్యంతో అద్భుతంగా నిర్మిస్తున్నటువంటి వాళ్ళకు మంచి పేరు తీసుకురావాలని ఈ సినిమా విజయదుందుకు వినియోగించాలని మనస్ఫూర్తిగా మా బయటింటి క్రేషన్ ద్వారా కోరుకుంటున్నాను ఇప్పుడు సిద్ధన్న గట్టు తర్వాత మరి ఈ రోజే ఏదో ఒక సినిమాకి అటెండ్ అయి వచ్చినట్టున్నావు అదే చెప్తున్నాను వరుసగా మూడు సినిమాల్లో నాతో ప్రయాణం సార్ విన్ క్రియేషన్స్ వాళ్ళు కూడా నాకు కూడా ఒక మంచి అద్భుతమైన అవకాశం ఇచ్చారు దర్శకులు జగదీష్ గారికి ఆ ప్రొడ్యూసర్ గారికి అందరికీ కూడా మా బయటింట్రీ క్రియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి దర్గా గారు చెప్పండి సార్ మీరు ఈ పెద్ద సినిమాలో చేస్తున్నారు కదా ఏదో ఒక సినిమాలేది మీరు సిద్ధన్నగట్టు నగట్టు కావచ్చు మీరు చేసేదానిలో లేదు ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి సీతారామ్ చిత్రాల్లో ఒక డైలాగ్ సీతారామ్ చిత్రాలు మూవీ చేశాను అది చెప్పలేదు అది చెప్పలేదు సార్ అవును అది చేశాను సీత అదే అందులో కూడా నేను చిన్న పాత్ర చేశాను అంటే మొత్తం మీద టోటల్ గా నాతో పాటు ప్రయాణం జరుగుతుంది ప్రయాణం జరుగుతుంది సీతారామ్ చిత్రాలు కూడా మన కర్నూలు దర్శకులు మరి కసిగా తీసే శశి కసిగా నాగశశిధర్ రెడ్డి దర్శకత్వం ఇచ్చినటువంటి సీతారాం గారి చిత్రాలు ఇది మరి చాలా కామెడీ ఫిల్ము ఇది కూడా దాదాపు పూర్తయింది ఇప్పుడు అది కూడా త్వరలో మన ముందుకు రాబోతుంది ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు అందరూ చూసి మన శశి నాగశ్రధర్ రెడ్డిని అభి అభినందించి ఆ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను ఇంతకు నాగశేధర్ రెడ్డి కూడా ఏదైనా షాట్ వచ్చేదాకా వదలడు ఖచ్చితంగా చాలా కసిగా తీస్తారు తెలుసు ఆయనతో కూడా నేను కొన్ని సినిమాలు చేశాను అది నా అనుభవము మరి చెప్పండి ఏదైనా పర్వాలేదు సీతారాం చిత్రాల్లో అది పెళ్ళి క్యాసెట్ వాడు తీసుకురావడానికి అమౌంట్ అడతాడు అందులో నేను కామెడీగా ఒక డైలాగ్ ఇచ్చారు డైలాగ్ చెప్తాను ఓకే అది వచ్చేసి పని పూర్తి చేయి పైసలు పువ్వులో పెట్టిస్తానయ్యా అది డైలాగ్ ఇచ్చాను సార్ ఆయనతో డైలాగ్ ఇచ్చారు ఓకే 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 సార్ అందులో నేను కూడా ఒక గెస్ట్ క్యారెక్టర్ చేశాను అది అనుకో అది మారుతి స మన మారుతి సకారం గారి కాంబినేషన్లో నేను చేశాను దాదాపుగా నాకు మారుతి సహకారం అనే అనుబంధం ఏమంటే మరి ఆయనతో నేను ఇప్పుడు నువ్వు నాతో ప్రయాణం చేస్తున్నావు ఆయనతో నేను ప్రయాణం చేస్తున్నాను ప్లే అనే సినిమాలో సార్తో చేశాను తర్వాత నేను నాన్న షార్ట్ ఫిల్మ్లో చేశాను తర్వాత అంతకుముందు వచ్చేసి చిన్ని ఆశ టూ అనే దాంట్లో చిన్ని పాత్ర నాకు అప్పుడే మారుతీ సహకారంగా నాకు పరిచయం అయింది ఆ తర్వాత నేను నాన్నలో చేశాము తర్వాత ప్లే అనే సినిమాకు హైదరాబాద్ తీసుకెళ్ళారు అక్కడ చేశాము ఇప్పుడు మన అదే నంద్యాల వాళ్ళు తీసిన దాంట్లో కూడా దాంట్లో చేసాము ఈ రకంగా ఆయనతో ప్రయాణం చేస్తూనే ఉన్నాం ప్రతి దాంట్లో ఏదో రకంగా రంగస్వామిలో ఇప్పుడు ఇప్పుడు తీసేటువంటి ప్రతి దాంట్లో ఏదో రకంగా ఆయనతో కలిసే నా ప్రయాణం జరిగింది నిజంగా ఆయన చాలా సహజ నటుడు మన కర్నూలుకి మన గురుస్వామి గారి తర్వాత ఖచ్చితంగా మంచి నటుడు ఎవరంటే మారుతి సహకారందే మనం ఎవరైనా కానీ చెప్పగలరు సరే ఈ ఇప్పుడు ఈ సినిమా ప్రయాణంలో అంటే నీకు ఎక్కడన్నా ఏదన్నా చేదు అనుభవం అవమానం కానీ జరిగిందా ఎక్కడ మంచి సంతోషమైన ఏమన్నా ఉంటే చెప్పు లేదు సార్ నాకేమి సంతోషమైంది సినిమా ప్రయాణంలో సినిమా ప్రయాణంలో చాలా సంతోషం అనుభవం సంతోషం పాటు అనుభవం అనేది వచ్చింది సార్ ఓకే 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 అంతే ఇంకేమన్నా మా ప్రేక్షకులకు నంద్యాల సార్ ఒక మూవీ మర్చిపోయాను సార్ ఐదో మూవీ కూడా అది షూటింగ్ జరుగుతుంది సార్ నంద్యాలలో కర్కశం అని కర్కశం సార్ నంద్యాల ఆయన చేసినాడు అందులో కానిస్టేబుల్ క్యారెక్టర్ మన మధు మదన్న మదన్న ఫోన్ చేసి రమ్మంటే పోయినాను సార్ అందులో కానిస్టేబుల్ క్యారెక్టర్ కానిస్టేబుల్ అది ఐదో మూవీ సార్ మొత్తం ఫైవ్ మొత్తం ఐదు ఐదు సార్ మూవీలా ఒకటి పూర్తయింది సార్ అహా ఓకే తంగ స్వమిది పూర్తి అయిన సార్ అది రిలీజ్ అయితే దానికోసం నేను కూడా వెయిటింగ్ ఉన్నా సార్ అదే అందరం ఎదురు చూస్తున్నాం ఎందుకంటే ఇంకా ఫస్ట్ కాపీ రెడీగా ఉంది మన నశీమ సారీ సార్ కూడా హైదరాబాద్ లో ఒకడు ఉన్నాడు చేస్తున్నాడు దేనిని ఈ రోజు చెప్పారు సార్ అవునవును అవును ఎందుకంటే ఈ థియేటర్ ప్రాబ్లమ్స్ ఇవి ఉంటాయి కదా మళ్ళీ రిలీజ్ డేట్ ఇవన్నీ చూసుకొని వాళ్ళు అనౌన్స్ చేస్తారు మళ్ళీ అది ప్రివ్యూ ఉంటుంది ఇవన్నీ ఉంటాయి మళ్ళీ మనమంతా మళ్ళీ అక్కడ కలుస్తాము అవును సార్ మరి ఇంకేమైనా ప్రేక్షకులకి ఏమైనా మీరు ఏదన్నా చెప్పదలుచుకుంటే చెప్పండి ఏం లేదు సార్ నా యూట్యూబ్ ఛానల్లో పెట్టాను ఇప్పటికీ ఆరు వందల ఆరు వందల మంది సబ్స్క్రైబ్ అయ్యారు అందులో ఒక వీడియో వచ్చేసి మన ప్రకృతి రెడ్డి గారు మన సార్ గారు ఈ మరదలు కూతురు ఒక వీడియోకి వచ్చి రెండు లక్షల ఐదు వేల ఐదు వందల మంది వ్యూవర్స్ వచ్చాను సార్ నాకు చాలా సంతోషమైంది సార్ ఆ వీడియో ఏం పెట్టానంటే ఫోటోలు అంతే మన గురువుగారితో ఫోటోలు దిగి ప్రకృతి రెడ్డి సింగర్ త్రిపుల్ ఆర్ సింగర్ అని పేరు రాసి దానిలో ఎడిటింగ్ చేసి నేను పెట్టాను పాట పెట్టాను ఆ సాంగ్ కూడా ప్రకృతి రెడ్డి పాడిన పాటనే కొమ్మం ఉయ్యాలనే పాట పెట్టాను ఆ వీడియోకే ఒక్క వీడియోకి రెండు లక్షల ఐదు వేల ఐదు వందల మంది వచ్చిన వ్యూవర్స్ నాకు చాలా సంతోషమైంది సార్ నాకు నిజంగా ఎందుకంటే ఈ సందర్భంగా వచ్చింది కాబట్టి త్రిపులార్ సినిమా తర్వాత అంటే మా మరదల కూతురే ప్రకృతి రెడ్డి ప్రకృతి రెడ్డి ఆ ఒక్క పాటతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది చాలా ఇప్పుడు ఎక్కడ బస్సులు కానీ బజార్లో ఎక్కడికి వెళ్ళినా కూడా రింగ్ టోన్లు కూడా రింగ్ కొమ్మ రీల్స్ కొమ్మ వేయాలి ఎక్కడ చూసినా ఉంటుంది మరి ఈ మధ్యనే మా ఇంటికి ప్రకృతి రెడ్డి అనుకోకుండా రావడంతో మా మనవరాలతో కూడా అది కొమ్మరియాల పాట మీద రీల్ చేయడం జరిగింది అంటే ఇంత పాపులర్ అయిపోయింది అమ్మాయి మరి మా సినిమా రంగంలో కూడా మా ప్రకృతి రెడ్డి మంచి మంచి సినిమాల్లో ఇలాగే ఇప్పుడు ఈరోజు రాజమౌళి చిత్రంలో ఎలా హిట్ కొట్టిందో రాబోయే కాలంలో మంచి మంచి సినిమాల్లో మంచి పాటలు పాడి ఇప్పుడు మన సుశీలమ్మ మాదిరి ఒక ఒక ముద్రపడిన సింగర్గా గుర్తింపు పొందాలని మా బయటింటి క్రేషన్స్ తరపున కోరుకుంటున్నాను అలాగే ఇంకేం చెప్పు నేను ఆల్రెడీ ఒక సింగర్ని కూడా సార్ ఓకే సింగర్ని మిమ్మిక్రీ కూడా అవి త్వరలో నేను వీడియో యూట్యూబ్ వీడియోలో చేసి పెట్టాలని ప్రేక్షకులకు చూపించాలని మా ప్రేక్షకుల కోసం కొద్దిగా మిమిక్రీ ఒకటి కొంచెం చూపించాను మిమిక్రీ ఊరు ఊరిని తస్సలాల పొడ్డు యూట్యూబ్లో వీడియోలు చూస్తారు కానీ ఒక్కరు కూడా సక్స్పైర్ కాదు చూసే ముందు ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకున్నాయా సక్స్ఫైర్ చేసుకొని లైకులు కొట్టి కామెంట్ పెట్టండి అంటే పెట్టరు ఊహగా చూడడమే ఓకే ఓకే తర్వాత ఏదో సింగర్ అంటే చిన్న పాట వాడు రెండు లైన్లు వాడు చాలు ఏమైకో మాతేరాని చిన్నదాన్ని కళ్ళు పలికే ఊసులు అందాలన్నీ పల్లవించి ఆలపించే పాటలు ఓకే 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 దర్గాయ్య గారు మరి మా ప్రేక్షకులకి తెలియజేసేది ఏమంటే మరి ఇప్పుడు యువ కళాకారుడు దర్గాయ్య గారికి ముందు ముందు మరెన్నో చిత్రాలకు అవకాశం రావాలని మా బయటింటికి ఇంటిగ్రేషన్ తరపున కోరుకుంటూ మరి అలాగే ఆయన సింగర్గా మిమిక్ర ఆర్టిస్ట్గా నటుడుగా అలాగే వారి డిఆర్హెచ్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ కూడా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మరి ప్రేక్షకు దేవుళ్ళకు వచ్చేవారం మరొక నటుతో కలుద్దాం నమస్తే అంతవరకు సెలవు నమస్తే నమస్తే